అయ్యే అవకాశం ఉంది. బట్ ఎప్పుడైతే అడుగలుస్తాడో టీడీపీ బలపడుద్ది, బీజేపీ ఇక పుంజుకోవడం కష్టం అవుతుంది ఈ ట్రిప్. వీళ్ళ పరిపాలన రేపొద్దున అధికారంలోకి వచ్చి వీళ్ళు ఎలా పరిపాలిస్తారన్న దాని మీద నెక్స్ట్ ట్రిప్ ఎవరికి వస్తే ఛాన్స్ మళ్ళీ వైసీపీకి వెళ్ళొద్దు. అప్పుడు వీళ్ళు పరిపాలన బాగా చేశారనుకోండి వీళ్ళే కంటిన్యూ అవుతారు, తెలుగుదేశం జనసేన కలిపి చేస్తే. బీజేపీ అందులో చేరిందనుకోండి ఇక తోక పార్టీకి మిగిలిపోతుంది కమ్యూనిస్టు లాగానే. అంటే ప్రజలకు భారతీయ జనతా పార్టీ ఒక ప్రత్యామ్నాయంగా కనిపించడానికి ఇంకా టూ టర్మ్స్ ఆగాలి ఖచ్చితంగా. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితి అయితే తెలుగుదేశం బలహీన డిపెండ్ అయ్యి ఉంది. జనసేన పూర్తిగా తెగదెంపులు చేసేసుకుంటే భారతీయ జనతా పార్టీతో ఇంకో ఇంకో టూ టర్మ్స్ ఇంక వెయిట్ చేయాల్సిందే. నెక్స్ట్ టర్మ్ కి ప్రాబ్లం ఉండదు 2029 కి ఖచ్చితంగా, ఎందుకంటే అప్పుడు ప్రత్యామ్నాయం అదే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్ గా ఆల్టర్నేటివ్ కనబడుతుంది దానికే దీనికే అన్నట్టు. అంటే నాయకత్వ లోపం ఏం కనిపించట్లేదా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ నాయకత్వం? సమీకరణాలు కుల సమీకరణాలు ఒకటే. చిరంజీవి అధ్యక్షుని పెడదాం ఫర్ ఎగ్జాంపుల్, ఏమవుతుంది నాయకుడు అంటే ఆయన పార్టీ ఎందుకు పోయింది? ఇక్కడ నేను చెప్తుంది అదే సమీకరణం లెక్క. తమిళనాడులో ఎందుకు పుంజుకుంది ఇప్పుడు అన్నామలై ఒక కాన్సెప్ట్, బట్ మెయిన్ సమస్య ఏంటి అక్కడ ఏఐఏడిఎంకే అయిపోయింది. అక్కడ రెండే పార్టీలు, ఏఐఏడిఎంకే పతనం దీని పునాది. ఇక్కడ రెండే మొన్నటిదాకా, మూడోది వచ్చింది. ఈ మూడు నాలుగో దాన్ని ఈ ఇద్దరం కలిసి మూడు అన్నదాన్ని ముక్కలైంది. అప్పుడు ఎక్కడ వస్తుంది? ఇవాళ స్పేస్ లేదు, ఆ స్పేస్ను తయారు చేసుకోవాలి, స్పేస్ క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ ఆ క్రియేట్ చేయడం అంటే ఈ ముగ్గురిని కాదని ఇప్పటికిప్పుడు క్రియేట్ కాదు. అంటే ఒకవేళ స్పేస్ ఉన్న కొన్ని జంక్ ఫైల్స్ తో వాటిని ఫిల్ చేస్తున్నారా భారతీయ జనతా పార్టీ అన్నట్టుగా కూడా ఉంది. అయ్యే పొత్తులు, రాంగ్ స్టెప్ పొత్తులు, మీరు అన్నట్టు ఇందాక తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుని అది మోసం చేసింది, ఇప్పుడు జనసేన కూడా మోసం చేస్తుంది అంటే ముందే వాళ్ళు ఎందుకు ఉన్న స్పేస్ అలా వేస్ట్ చేసుకుంటున్నారు? అంటే ఇప్పుడు నేను వస్తాను అన్నోండి నువ్వు రావద్దు అనే మాట ఎందుకు ఉంటది? ప్రాక్టికల్ గా నీతో చిరకాలం ఉంటాను నేను అంటే వద్దు అని అంటారా సహజంగా? లేదు నువ్వు మన ఇద్దరం వ్యాపారం చేసుకుందాం అంటే అప్పుడు తప్పు, కలిసి సాగుదాము నువ్వు ఎదుగుదు కానీ నేను ఎదుగుదానంటే వచ్చింది. తర్వాత ముంచుతారన్నటువంటిది తెలుగుదేశం విషయంలో రాంగ్ స్టెప్ అది. రెండోసారి మళ్ళీ బీజేపీ కార్యకర్తకి ఎవరికి ఇష్టం లేదు 2014లో, బీజేపీ సింపతైజర్లకు ఎవరికి ఇష్టం లేదు. కానీ వెంకయ్యనాయుడు పుణ్యం ఆ రోజున మోడీని కూడా కన్విన్స్ చేశాడు ఆయన, ఇక అక్కడ అయిపోయింది మళ్ళీ. అంటే ఇంకో పాతికేళ్ళ కనెక్ట్ చేశాడా పదేళ్ల కనుక వేసాడా అనేటువంటిది లెక్కేసుకోవాలంతే. అక్కడ ఆ వాస్తవంగా 100కి 90 మందికి ఇష్టం లే. కిషన్ రెడ్డి